తర్వాత కన్యారాశి. కన్యారాశి అంటే ఉత్తర నక్షత్రంలో 2 3 4 పాదాలు, అస్త నక్షత్రంలో 1 2 3 4 పాదాలు, చిత్త నక్షత్రంలో 1 2 3 1 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఆదాయం 2 వ్యయం 11, రాజభోజ్యం 4 అవమానం 7. ఈ కన్యారాశి వారికి కూడా ఈ సంవత్సరం ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఎందుకంటే సప్తమంలో రాహు నవంబర్ నుండి అష్టమ గురుడు ప్రభావం అయితే గురుడు ఇక్కడ మనం సప్తమాద్వ అష్టమం ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య వీళ్ళిద్దరికి ఎక్కువ తగువులు ఎక్కువ వస్తుంటాయి. ఈ కన్యా రాశి వారికి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు తలుస్తాయి. ఒక్కోసారి 2-3 రోజులు మాట్లాడకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరిద్దరూ కూడా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఏం పట్టించుకోకుండా అన్యోన్యంతో జీవిస్తున్నట్లయితే కొంతవరకు ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా విధిరాతను ఎవరు తప్పించలేరు. కనుక భార్యాభర్తలు ఉన్నటువంటి ఈ కన్యా రాశి వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుని ఎవరో ఒకరు తగ్గి వాళ్ళ యొక్క జీవనాన్ని ముందుకు నడిపించుకోవాలి. లేకుంటే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తలొస్తాయి. ఇక వ్యాపారస్తులు కానీ ఈ రాశిలో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారులకు కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, చక్కగా నడుస్తుంది. ఒక్క అన్యోన్య దాంపత్య విషయంలో మాత్రమే ఈ కన్యా రాశి వారికి తేడా, మిగిలినన్నీ కూడా అన్ని వర్గీయులకు అన్ని వర్గముల వారికి చాలా బాగుంది.